श्री महागणाधिपतये नमः। वक्रदुंड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। శ్రీకారంటి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం। గణపతి నవరాత్రులలో భాగంగా ఈరోజు మనం ఉచ్ఛిష్ట గణపతి అనేటటువంటి గణపతి గురించి తెలుసుకుంటూ ఉన్నాం। ఈ ఉచ్ఛిష్ట గణపతి యొక్క విశేషణములు చెప్పాలి అంటే అలవి కావు అంటోంది శాస్త్రం। అంటే స్వామి మనకి చాలా కాలం నుంచి ఉన్నటువంటి యొక్క శత్రుబాధలు కానివ్వండి, భూ సంబంధమైనటువంటి వివాదాలు కానివ్వండి, భార్యాభర్తల మధ్య నడుస్తున్నటువంటి యొక్క కోర్టు వాయిదా కేసులు కానివ్వండి, లేదంటే ఎవరో శత్రువు మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి విధి విధానాలు కానీ, వీటన్నిటినీ కూడా తొలగతొయ్యగలిగినటువంటి మహాశక్తి కలిగినటువంటి స్వామి ఉచ్ఛిష్ట గణపతి అనే పేరుతో పిలువబడతారు। ఈరోజు మనం ఆ స్వామిని ఏ పూలతో పూజించాలి, దాని ద్వారా ఏం ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం। ఈరోజు మనం ఉచ్ఛిష్ట గణపతి యొక్క పూజ ఏ విధంగా చేయాలి అంటే, స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది వెలగపళ్ళు, వెలగపళ్ళని బూడిద రంగు కలిగినటువంటి యొక్క జాకెట్ పట్టు తెచ్చుకొని అందులో ఒక నాలుగు వెలగపళ్ళు చక్కగా కట్టి ఒక మూటగా చేసేసి దానిపైన ఒక స్వస్తిక మార్కు రాసి ఇంటికి ఈశాన్యం మూల కానీ లేదంటే ద్వారం పక్కనే ఉన్నటువంటి యొక్క ప్రాంగణంలో కానీ పెట్టుకొని అక్కడ కానీ లేదంటే పూజామందిరం దగ్గర కానీ పెట్టుకొని చక్కగా ఓం ఉచ్ఛిష్ట గణపతయే నమః అనే మంత్రంతో స్వామికి చక్కగా పూజ నిర్వర్తించి ఆ తదుపరి భూ వివాదం కలిగిన వారైతే వెళ్ళి ఆ భూమిలో పాతి పెట్టడం, భార్యాభర్తల మధ్య వివాదం కలిగినటువంటి వారైతే ఒకరికి తెలియకుండా ఒకరు ఆ ఏదైనా రూమ్లో కానీ వాళ్ళు బట్టలు పెట్టుకునేటటువంటి దాంట్లో కానీ ఉంచడం, అంతేకాకుండా శత్రుబాధలు బాగా కలిగినటువంటి వారు ఒక వెలగపండుని తీసుకొని వెళ్ళి మీ శత్రువులు ఉన్నటువంటి యొక్క ప్రాంగణంలో విడిచి రావడం, అంటే పగలగొట్టడం దాన్ని అక్కడ, దాని ద్వారా మీకు శత్రుబాధలు తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి యొక్క కోర్టు కేసులు వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి, అట్లాగే భూ సంబంధమైనటువంటి వివాదాలు కూడా తొలగిపోవడానికి ఉచ్ఛిష్ట గణపతి ఎంతగానో సహకరిస్తారు। అందువల్ల స్వామి పూజ చేసి ఎక్కువ స్వామికి మనకి ప్రీతికరమైనటువంటిది కొబ్బరి అన్నం, కొబ్బరి అన్నం తయారు చేసి స్వామికి నివేదన చేసి నీలం రంగులో ఉన్నటువంటి శంఖుపూలు సేకరించి అష్టోత్తర శతనామ పూజ చేసి భూ సంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడా మీరు తొలగించుకొని, అలాగే భార్యాభర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఏదైనా వివాదంగా ఉన్నటువంటి దాన్ని తీసేసేసి మోహనం చేసి ఇద్దరిని కలిపేటటువంటి సంప్రదాయం అనుగ్రహం చేసేటటువంటి స్వామి ఉచ్ఛిష్ట గణపతి కనుక సమస్త శుభాలు మీ అందరికీ కలుగజేస్తారని, మంచి ఆకర్షణ ద్వారా మంచి అభివృద్ధిని ఈ పూజ చేసినటువంటి వారికి కలిగిస్తారు అనే విషయాన్ని తెలియజేస్తూ చక్కగా స్వామి యొక్క నామాన్ని తలుచుకోండి, స్వామికి చక్కగా ఉన్నటువంటి యొక్క ఆ ధ్యాన శ్లోకాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నాన్ని చేస్తాం। స్వామి యొక్క రూపాన్ని చూడండి, చక్కగా ఆ రూపాన్ని ధ్యానించండి, స్వామికి స్వామి యొక్క రూపాన్ని చక్కగా చూసి ఆ స్వామి యొక్క రూపాన్ని ఈ విధంగా ధ్యానం చేయండి। చక్కగా ఇప్పుడు మీకు కనబడుతున్న దృశ్యం చూడండి, ఈ ధ్యాన శ్లోకాన్ని వినండి। ఓం నీలాబ్జదాడిమి వీణాశాలిని గుంజాక్షసూత్రకం దధదుచ్ఛిష్ట నామాయం గణేశ పాతు మే చకః అనే స్వామిని చూసినప్పుడు చాలా అత్యంత విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటారు। ఈ ఆ రూపాన్ని వర్ణించడానికి శాస్త్రం అంగీకరించలేదు కనుక కేవలం దర్శనం చేసి నమస్కారం చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి కొబ్బరి అన్నాన్ని స్వామికి చక్కగా నివేదన చేసి సమస్తమైనటువంటి శుభాలు పొందాలి అని, అలాగే ఉచ్ఛిష్ట గణపతి అనుగ్రహం వల్ల మీ వివాదాలన్నీ తొలగిపోయి మీకున్నటువంటి శత్రుబాధలన్నీ తొలగిపోయి చక్కనైనటువంటి ఆనందాన్ని అందరికీ వృద్ధి చెయ్యాలి స్వామి అని కోరుకుంటూ స్వస్తి।